హాయ్ వెల్కమ్ టు హాసాయ్యూ నేను మీ మనోజ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయింది దాంతో ఇక ఆ పార్టీకి పూర్తిగా భూస్థాపితం చేయడానికి టీడీపీ పక్కా స్కెచ్ ఇస్తుందని భావించారు అయితే అసలు వైసీపీని పూర్తిగా పట్టించుకోవడమే మానేసింది తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన పార్టీని పూర్తిగా లైట్ తీసుకుంటుంది టీడీపీ ఆఖరికి వైసీపీ నేతలు పార్టీ మారడానికి సిద్ధమవుతున్న తలుపులు జరడం లేదట టీడీపీ ఆ పార్టీ నుంచి పేరున్న నేతకు ఒకరినంటే ఒకరిని చేర్చుకోవడానికి కూడా టీడీపీ అసలు ఇష్టపడటం లేదు అసలు దాని వెనుక ఉన్న స్కెచ్ ఏంటి చేరికల వ్యవహారాలపై టీడీపీలో చక్రం తిప్పేది ఎవరు తెలుగుదేశం పార్టీ తిరిగి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది జనసేన బీజేపీలతో కూటమి కట్టి పోటీ చేసిన టీడీపీకి సొంతంగా నూట ముప్పై సీట్లు సో అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లో కూడా టీడీపీ కీలకంగా మారింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి చంద్రబాబు వెంట నడుస్తూ వచ్చిన సీనియర్లు ఎవరికి ఈసారి లో అభ్యర్థులు దక్కలేదు ఎన్నికల ముందు పార్టీ మారి వచ్చిన ఆనం రామ్నారాయణ రెడ్డి పాదశారద వంటి సీనియర్లకు మినహా మంత్రివర్గంలో చోటు లభించలేదు దాంతో పార్టీ భవిష్యత్తు అవసరాల కోసమే చంద్రబాబు కేబినెట్ లో ని సెలెక్ట్ చేశారన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది లోకేష్ మార్క్ కేబినెట్ అన్న టాక్ కూడా అప్పట్లో వినిపించింది సో ఈసారి నారా లోకేష్ వంటి నాయకత్వం అందుబాటులోకి వచ్చింది దాంతో టీడీపీ మరిన్ని కాలాల పాటు ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడం ఖాయమన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది దానికి తగ్గట్లే టీడీపీ సీనియర్లు కూడా ఎలాంటి అసంతృప్తి కనిపించకపోవడం ఒక రకంగా గమనార్హం చెప్పుకోవాలి తిరుగులేని మెజార్టీతో కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీలో చేరేందుకు వైసీపీ నేతలు చాలా మంది క్యూలో కనిపిస్తున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాము గేట్లు తెరిస్తే వైసీపీ గల్లంతు కావడం ఖాయమని ఇప్పటికే చాలా గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చారు ఆ పరిస్థితి నిజంగానే కనిపిస్తుంది వైసీపీలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల నుంచి కింది స్థాయి వరకు అంటే కింది స్థాయి నేతల వరకు కూడా టీడీపీ జనసేనలో చేరడానికి రాయభారాలు నడుస్తున్నాయి అయితే గతంలోనూ టీడీపీ తలుపులు వారి తెరుచుకునే పరిస్థితి లేదంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అనేక మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరారు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చేర్చుకున్నారు చంద్రబాబు జమ్మలమడి ఎమ్మెల్యే ఆదినెడ్డి వంటి వారికి మంత్రి పదవులు కూడా కట్టుబెట్టారు ఆ వలస నేతలతో కొన్ని చోట్ల వైసీపీ వారి నామినేషన్ పెరిగి టీడీపీ నేతలు డమ్మీలుగా మిగిలిపోవాల్సి వచ్చిందంటారు సో అది కూడా అప్పటి ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఒక కారణంగా చెప్తారు ఈసారి కూడా అలాగే అవుతుందని అనుకున్న టీడీపీలో చేరికలకు పెద్ద బ్రేక్ అయిపోయినట్టు కనిపిస్తుంది నారా లోకేష్ ఈ వలసలతో ప్రయోజనం లేదని భావిస్తున్నారంట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే నారా లోకేష్లో రాజకీయ పరిపక్త చాలా స్పష్టంగా కనిపిస్తుంది అటు అటు మాట తీరు కావచ్చు ఇటు రాజకీయ వ్యూహాల్లో కూడా చాలా రా నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమింపాలన్న ఆయన దాని నుంచి చాలా గుణపాఠం నేర్చుకున్నారు ఆనాడు ఆయన కొంత అనుభవ రాహిత్యంతో వైసీపీ నేతలు విమర్శలు గురయ్యారు మాజీ మంత్రి రోజా వంటి వారు కూడా పప్పు పప్పు అంటూ ఆయనపై చెల్లరయిపోయేవారు ఐదేళ్లు ప్రతిపక్ష ప్రతిపక్ష పాత్ర లోకేష్ ను అసలు సిస్సుల నారావారి వారసులుగా నిలబెట్టిందన్న అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతుంది ముఖ్యంగా యువగలం పాత్ర లోకేష్ లో పొలిటికల్ పరిణితిని పెంచింది అందుకే లోకేష్ మంత్రిగా కీలకంగా ఉన్న తన పని తయారు చేసుకుంటూ పోతున్నారు పూర్తిగా లో ప్రొఫైల్ ని మెయింటైన్ చేస్తున్నారు లోకేష్ ఎక్కడైనా బయటకు అనవసర కామెంట్స్ చేయడం లేదు అంటే ఇక్కడ కామెంట్ చేయాలి అంటే చేస్తున్నారు లేదంటే చేయట్లేదు ప్రజా సమస్యల మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు మంగళగిరిలో ఉంటే ఉదయాన్నే తన నివాసం వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే వాటి పరిష్కారానికి మార్గాలు వెంటనే వెతికేస్తున్నారు సో దాంతో లోకేష్ ప్రజా దర్బార్కి మంచి రెస్పాన్స్ వస్తుంది అలాగే శాఖాపరంగా పట్టు పట్టును కూడా పెంచుకున్నారు అంతేకాకుండా ఆయన టీడీపీ సంస్థాగత నిర్మాణంపై పూర్తిగా ఫోకస్ పెట్టారు వైసీపీ హాయంలో పార్టీలో క్యాడర్ ఇబ్బంది పడింది అటువంటి వారి వివరాలు అన్నీ సేకరించిన ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ క్యాడర్ని వేధించిన వారిని అస్సలు ఆయన వదలట్లేదు క్యాడర్ని కాపాడుకుంటూ వాళ్ళు ఆత్మవిశ్వాసం పెంచుతున్నారు ఇక టీడీపీలోని టీడీపీలోకి వస్తామని చెబుతున్న నాయకులను ఆయన ఎక్కడా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట ఎంతటి బడా లీడర్ అయినా సరే టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి వచ్చి వద్దు అని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు పార్టీలో చేరే ఉద్దేశంలో అపాయింట్మెంట్లు అడుగుతున్న వారిని కూడా కలవడానికి ఇష్టపడటం లేదట నారా లోకేష్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి టీడీపీ యూత్ బ్రాండ్ వేసే ఆలోచనలో ఉన్నారట లోకేష్ టీడీపీ క్యాడర్ నుంచే అలాంటి లీడర్షిప్ ని డెవలప్ చేయాలని చూస్తున్నారంట దాంతో టీడీపీకి ఫిరాయింపు నేతలతో ఇక పని లేదన్నట్లే వ్యూహం కనిపిస్తుంది మొత్తం మీద పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో పార్టీకి మైనస్గా కనిపించిన లోకేష్ ఇప్పుడు తండ్రికి తగ్గ తన్నట్టు అనిపించుకుంటూ చక్రం తిప్పుతుండడంలో తెలుగు తమ్ముళ్ళు తెగ హ్యాపీ అయిపోతున్నారు సో నా నారా లోకేష్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్క్యూ